హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కడవర్ తెలుగు డబ్డ్ మూవీ. ఈ సినిమాకి సంబంధించి జస్ట్ పోస్టర్ చూశాను, కొంచెం అట్రాక్ట్ చేయడంతో వెంటనే స్టార్ట్ చేశా. ఇక సినిమా నాకైతే పర్లేదనిపించింది, అన్ యావరేజ్ వన్. కొంత ఇంట్రెస్టింగ్గా, మరికొంత ప్రిడిక్టబుల్గా సాగింది. డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక మిస్టరీ పర్సన్ మర్డర్ కేసుతో ఈ సినిమానే స్టార్ట్ అవుతుంది. ఈ కేసుకి హెల్ప్ చేయడానికి ఏసీపీతో ప్యాథాలజిస్ట్ భద్ర కూడా రంగంలోకి దిగుతుంది. ఇంతకీ కిల్లర్ ఎవరు, అసలు ఏమైందనే తెలియాలంటే మూవీ చూడాల్సిందే. నార్మల్గా ఛేదించలేని కొన్ని కేసెస్ డెడ్ బాడీ సహాయంతో ఛేదించవచ్చు అనేది ఈ మూవీలో మెయిన్గా చూపిస్తారు. ఒక డెడ్ బాడీ సీన్ ఉంటుంది, అది భలే చూపించారు. మూవీ ఇనీషియల్ పోర్షన్స్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. స్టార్టింగ్లో భద్ర రోల్ ఇంట్రడక్షన్, ఈ కేసు ఓపెన్ అవ్వటం. బట్ ఎప్పుడైతే కొంత రివీల్ చేశారో, ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అంతా యాజ్ యూజువల్గా ఊహించినట్టుగానే వెళ్ళిపోయాయి. మెయిన్గా ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. ఇక ఫైనల్ యాక్ట్ ఉంటుంది, అదే క్లైమాక్స్. ఒక రకంగా మూవీలో నాకు ఇదే పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా. క్లైమాక్స్ హై ఇచ్చేలా ఉంటే వేరే లెవెల్ ఉండేది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది, కొంతమందికి ఈ ట్విస్ట్ కొత్తగా ఉండొచ్చేమో మరి. బట్ నా వరకు అయితే కిల్లర్ అనుకున్నట్టే, ప్లాన్ చేసినట్టే అన్నీ ఈజీగా అయిపోతాయి. అండ్ ఆల్సో ఆ ట్విస్ట్ ఏం పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించలేదు. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. డైరెక్టర్ అనూప్ టైటిల్కి తగ్గట్టే మంచి పాయింట్ తీసుకున్నారు. కొన్ని ఎలిమెంట్స్ బాగా చూపించారు, ట్విస్ట్లు పెట్టారు కూడా. బట్ ఇంకొంచెం యునీక్ క్లైమాక్స్తో ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ లేకుండా ఉండాల్సింది అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అమలాపాల్ రోల్ కొత్తగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడనిది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా సటిల్గా ఉంది. సేమ్ యాజ్ అది తరుణ్ అండ్ హరీష్. హరీష్కి ఈ సినిమాలో మంచి రోల్ దక్కిందనిపించింది. ఇక టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ, శాచ్యురేషన్ మాత్రం ఈ సినిమా థీమ్కి బిగ్గెస్ట్ ప్లస్ అయిందని చెప్పచ్చు. బీజిఎం కూడా థ్రిల్లర్ మూడ్కి బాగానే సెట్ అయింది. సో ఫైనల్గా చెప్పాలంటే, మరీ బేభత్సమైన థ్రిల్లర్ అని కాకుండా సరదాగా ఎలాగో ఓటీటీయే కాబట్టి ఒక లుక్ వేసుకోవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.